తాడేపల్లి మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గురజాల నియోజకవర్గంలో పర్యటించారు. రైతులు కూలీలతో వ్యాపారస్తులతో మాట్లాడి రైతుల కష్టాలు తెలుసుకుంటాడేమో అనుకుంటే అవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రచార సభలాగా తిరిగారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు దాటినా కూడా ఏ ఒక్క గ్రామానికి కూడా త్రాగునీటి ప్రాజెక్ట్ కట్టిన దాఖలాలు లేవని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 600 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తామని చెప్తున్నారని, రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన వాటర్ పథకాలకు మెయింటెనెన్స్ కింద ఈ ప్రభుత్వం 5 కోట్ల నిధులు ఖర్చు చేశారు కానీ నీరు ఇవ్వలేదు, ఆ డబ్బును ఏం చేశారో చెప్పాలని అన్నారు. మా ప్రభుత్వం వస్తే 2000 కోట్లతో జిల్లాలో మంచినీటి పథకం చేపడతామని చెప్పిన వెంటనే మేం చేస్తామంటూ పేపర్ల మీద జీవో తెచ్చారని అన్నారు. మేం పులులం సింహాలమంటూ అది చేస్తాం ఇది చేస్తామంటూ మీటింగ్ లో చెప్తున్నారని, మీ మాటలకు భయపడేవారు ఎవ్వరూ లేరని అన్నారు. తర్వాత అన్ని పార్టీలు అందరి నాయకులు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం పరిపాటి, కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి మెడలు వంచి అధికార పక్షాన్ని వాళ్ళు చేస్తున్న తప్పుల్ని అరికట్టేటట్టు చేయటమే వైఎస్ఆర్సిపి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పిన రాజకీయం గతంలో చూసాం. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు పోరాడితే చంద్రబాబు నాయుడు గారు హేళన చేశాడు. ఇదేమన్నా సంజీవినియా? మనం అన్నీ సాధించేసాం, దీనికన్నా ఎక్కువ వచ్చిందని. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ గద్దని దడదడలాడించాడో ప్రత్యేక హోదా మీద అవిశ్వాసం పెట్టి వణుకు పుట్టి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే పద్ధతిలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ పన్నులు వీరేశారు, ఇష్టం వచ్చినట్టు పెంచారు, అదేమంటే అవసరం అన్నారు, మాకు ముఖ్యం అన్నారు, డబ్బులు కావాలి జీతాలకిను వర్కులకి అన్నారు. ఎప్పుడైతే మేమందరం వైఎస్ఆర్సిపి నాయకులు గురజాల నియోజకవర్గంలో ప్రజా ఉద్యమాలు చేపట్టామో, ముట్టడి చేశామో, ప్రజల్లో దాన్ని ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్లామో, ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళు తిరుగుబాటుకు నాంది పలికారో, భయపడి వణుకు పుట్టి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని కాదు కాదు మేమే తగ్గిస్తాం, అయినా సంతోషిస్తాం స్వాగతిస్తాం, ఎందుకంటే మా బాధ్యతను మేము నిర్వర్తించాం, మీ మెడలు వంచి మీరు చేస్తుంది తప్పు, మా మార్గంలోకి మీరు రావాల్సిందే అని ప్రతిపక్షంగా మిమ్మల్ని డిక్టేట్ చేస్తున్నాం. ఎస్, ఈ ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు నడుస్తుంది. చూసాం కదా వాటర్ గ్రిడ్ కూడా, ఏ 4.5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేదు ఈ జీవో? ఈ పాటికి తెచ్చుంటే గ్రామాలకు నీళ్ళు అందించేవాళ్ళుగా, మీకు చేత కాదు కాబట్టి. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి పేషీలో 2-3 ఆఫీసర్స్తో మాట్లాడాను, ఏంటి సార్ ఇన్ని జీవోలు వస్తున్నాయని. వాళ్ళే వాళ్ళండి, మీరు రాజకీయ ఫ్యామిలీలో పుట్టి రాజకీయ చైతన్యం కలిగిన పల్నాటి నుంచి వస్తూ మీకు తెలియదా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జీవోలు ఇస్తున్నాం, అద్దు అదుపు ఉండదు, ఇది నాంది మాత్రమే, వచ్చే 6 నెలలు చూడండి అసలు ఎంతెంత జీవోలు వస్తాయో, అన్ని నియోజకవర్గాలకు అన్నీ వచ్చేస్తాయి, అందరికి అన్నీ చేరేటట్టు మేము జీవోలు ఇస్తామని తెలియజేస్తున్నాం. మరొక మాటలో లోకేష్ గారు నిన్న స్పీచ్లో అన్నారు, మొన్న ట్రైలర్ చూపెట్టాం రేపు సినిమా చూపెడతామని. సారు, మీరు సినిమాలు చూపెట్టినా డ్రామాలు వేసుకున్నా భయపడేవాళ్ళు ఎవ్వరం లేవు. ఏదో బాలయ్య గారు మీ మామగారు కావచ్చు, ఆయన సినిమా డైలాగులు మాట్లాడితే ఇక్కడ వణుకు పుట్టేవాడు ఎవడు లేదు, రాజకీయ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం, పోరాటాలు చేసిన వాళ్ళం, ప్రజల పక్షాన నిలబడిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒకసారి గ్రహించండి. అక్రమంగా కేసులు ఇదే సిబిఐని వాడి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు పెడితే, ఆ రోజున ఇదే టీడీపీ కాంగ్రెస్తో కుమ్మక్కి కేసులు పెడితే, కటకటాలు బద్దలు కొట్టుకొచ్చుకు రాజకీయం చేస్తున్న నాయకత్వంలో పనిచేస్తున్నావు, దేనికి భయపడేది లేదు. 4 నెలల్లో వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి తెస్తాం, తప్పకుండా ఈ ప్రాంత సాగునీటి తాగునీటి అవసరాలు తీరుస్తాం, ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చే పాలన అందిస్తూ వ్యాపారవేత్తల గౌరవాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. మేము కూడా వేచి చూశాను, అరే కష్టాల్లో ఉంది పల్నాడు, చుక్క నీరు అందేటట్లేదు, తాగునీరు లేదు, ఏమన్నా ప్రజలతో మాట్లాడతాడేమో, రైతు కూలీలతో మమేకం అవుతాడేమో, వ్యాపారస్తులను పిలిపించుకొని ఓదార్చుతాడేమో, ఏమీ లేదు, ఏదో తెలుగుదేశం సభలాగా నడిచింది. అరచేతిలో వైకుంఠం చూపెట్టాడు లోకేష్ గారు. ఏంటంటే 600 కోట్లతో వాటర్ గ్రిడ్ అంట, ఏం నిద్రపోతున్నారా? 4.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక్క ఊరికైనా మంచినీటి పథకం ఇచ్చారా చెప్పమనండి. పోనీ 3 పథకాలున్నాయి రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలకి. మీరు 5 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో 5.5 కోట్లు డ్రా చేశారు మెయింటెనెన్స్ కింద,
మరి దానికి సమాధానం చెప్పండి. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? మంచినీళ్ళు ఇక్కడ వాటికి సమాధానం చెప్పకుండా ఎక్కడైతే మేము ప్రకటించామో 2,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మంచినీటి పథకం చేపడతాం, గురజాల మాతలతో సహా గుంటూరు జిల్లాలో 11 నియోజకవర్గాలకు మంచినీళ్ళు ఇస్తామని చెప్పిన వెంటనే తెలుగుదేశం నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తి పుటాహుటిన పోయి అమరావతికి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఒక జీవో తీసుకొచ్చారు. అది కూడా చెప్పారు, పేపర్ల మీద ప్రాజెక్టులు కడతారు తప్పితే భూమి మీద కాదు అని. దానికి లోకేష్ గారే ఒప్పుకున్నారు, ఇప్పుడు కట్టరంట ఈ ప్రాజెక్టులు, మేము ఇప్పుడే జీవో ఇచ్చాం, టెండర్లు పిలుస్తాం, వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఏమండి, మీకు ఉన్నది ఇంకా 3 నెలలు, మీ ఉద్యోగానికే దిక్కు లేదు, ఇంకా 3 సంవత్సరాల తర్వాత మీరు కట్టేది ఏంది? వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. పోనీ గతంలో మీరు కట్టుంటే ప్రజలు ఎంతో కొంత అబద్ధం ఆడినా కాస్త కొంత నమ్మేవాళ్ళు. ఒక్క మంచినీటి పథకం చేపట్టని మీరు ఊరూరా కుళాయిస్తాం, ఇంటింటికి ఇచ్చేస్తాం, ఏదైనా చేసేస్తాం. మొన్న చెప్పారు కదా, కర్మగాలి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తామన్నా సరే జీవో ఇచ్చేటట్టున్నారు. ఇది ఈ ప్రాంతంలోని పరిస్థితి. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల అవసరాలు తెలుసుకుంటున్నాం, రేపు మేనిఫెస్టోలో పెడతాం. చిత్తోడు చిత్తోడు అన్న గురుగూడు మొత్తం పరిస్థితి. చిత్తోడు ఎవరు రాయాలంటే ముఖ్యమంత్రి, వాళ్ళంతా గురుగూడు ఎవరు రాయాలంటే వాళ్ళు ఎంత అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక అబద్ధ హామీలు మోసపూరితమైనటువంటి విధానాలతోటి వాళ్ళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూడా అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గత 4-3 సంవత్సరాలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అన్నారు, మొత్తం రుణమాఫీ చేసేస్తామన్నారు, అది చేయలేదు. కనీసం 100,000 రూపాయలు ఇస్తున్నామని అని చెప్పారు, అది తోడుకివ్వలేదు. అలాగే డ్వాకా రుణమాఫీ అన్నారు, అది ఇవ్వలేదు. చేనేత కార్మికులకు సంబంధించిన రుణమాఫీలు అన్నారు, అది ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ సప్లయర్ కింద దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతోటి సప్లయర్ ఏర్పాటు చేస్తామన్నారు, అది చేయలేదు. ఇలాగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన నిధులు కావచ్చు, అలాగే రైతు కూలీలకి రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే, అలాగే నిరుద్యోగం తీస్తా ఉన్నారు, ఎంతవరకు ఇవ్వలేదు. మొన్న ఏదో కంటి తుడుపు చర్యగా కొంతమంది నిరుద్యోగులు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏదో 1,000 రూపాయలు గుర్తిస్తామని చెప్పి అది తోడుకు ఇంప్లిమెంటేషన్ దశ దాటి పరిస్థితి. అలాగే మన పల్నాడు ప్రాంతంలో కూడా నాకు తెలిసి నేను గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే మాట వింటూ వస్తున్నాను ఎంపీ రాయపాటి గారి నోట్లో నుంచి. ప్రతి ప్రెస్ మీట్లో కూడా దాదాపుగా 1,100 కోట్లతోటి వాటర్ మీటర్ ప్రాజెక్ట్ ఇస్తున్నా, వాటర్ మీటర్ ఇప్పుడు 4-5 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తా ఉంటాను, నేను తోడుకు చేసింది లేదు పెట్టింది. అలాగే మన ఎమ్మెల్యే అంపతి శ్రీనివాసరావు గారు బొగ్గవాగు నుంచి దాన్ని 5 TMC చేసి దానికి రిజర్వాయర్ చేసిన 400 కోట్లతోటి ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది, తడవకోసారి ఆ బొగ్గవాగు రిజర్వాయర్ దగ్గరపై ఫోటోలకు ఫోజులు ఇచ్చి రావడం, వాటి తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి పోగొట్టు ఎన్నాళ్ళు ఆ ప్రజలను మోసేస్తారు. ఒక్కటన్నా ఒక్కళ్ళ దగ్గర కన్నా నిజాయితీ ఉంటుందేమని చెప్పి 4-5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. నిజాయితీగా మాట్లాడిన మాట ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కళ్ళ కూడా నాకు ఎంతవరకు కనపడలేదు. ఆ 4 అది అడిగిపోయింది నా ముగ్గువాగు రిజర్వాయర్. ఈవెన్లో ముగ్గువాగు రిజర్వాయర్ నుంచి మా గురజాల మండలానికి సంబంధించి వాటర్ ప్రాజెక్టు వాటర్ తాగునీటి స్కీమ్ ఒకటి ఇస్తే ఇంతవరకు ఒక గ్రామానికి కూడా ఒక చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి స్కీమ్ ఇప్పుడు మనకి గుడిగాళ్ళ పట్టడానికి వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసి 37 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేపిస్తే జనకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంతవరకు ఆ గుడిగాళ్ళ పట్టణానికి కానీ ఒక గ్రామానికి కానీ నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఇవన్నీ చేయకపోగా నిన్న ప్రారంభోత్సవం చేసినటువంటి ఆ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ 13 కోట్ల రూపాయలతోటి ఏదైతే నిర్మించారో మాడదల గ్రామానికి సంబంధించి అది కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ చేసినటువంటి నిధులు కావాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అన్నప్పుడు అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే కాసుకృష్ణారెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత గుర్తించి ఆయన ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అలాగే ఆర్డీఓ హౌస్ ఇవన్నీ శాంక్షన్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లయర్ నిధులు దాదాపుగా 3-4 కోట్ల రూపాయల పైన వాళ్ళకి చెప్తున్నటువంటి 5 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటే శాంక్షన్ చేసినటువంటి విషయం వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇవన్నీ మేమే చేశామని చెప్పుకుంటున్నారు. ప్రతి కార్యక్రమం కూడా అబద్ధాలు అవినీతి సంగతిగా మనం చెప్పే పనేలా. పోయినసారి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది, అందుకలదు ఇందు లేదు ఎందుకు వెతికిన అందందే కలదు అవినీతి అన్న చందంగా మన గురజాల నియోజకవర్గం తయారైందని చెప్పి మీ అందరికి కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాం. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో అని లేక ప్రతి కార్యక్రమంలో కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి మన ప్రాంత ఎమ్మెల్యే గారు అరపతి శ్రీనివాసరావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియదు.
కాబట్టి మిమ్మల్ని మీ పరిపాలనని మీ విధానాలని ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పి దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి లోకేష్ బాబు గారి కార్యక్రమం చెప్పి సందర్భంగా నిన్న సాక్షాత్తు ఈ దాచపల్లి నడిబొడ్డున గుండిపల్లి నాగేశ్వరరావు గారు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గారు, అలాగే మాజీ మండల అధ్యక్షులు భాస్కర్రావు గారు వీళ్ళందరూ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చక్కగా మేము అంతా బంధు పంపిణీ చేస్తాం, దాదాపుగా 120 కేసులు ఇచ్చేస్తున్నారు, ఈ కేసులని మీకు పంపిణీ చేస్తాం, ఎవరెవరికి ఎంతంత మందు ఇవ్వాలా, ఎంతంత డబ్బులు ఇవ్వాలా, ఏం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుకొని మీరందరూ కూడా ఇవన్నీ తీసుకొని మా మీటింగ్లకు రండి అని చెప్పి బతిలాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి దుస్థితి అర్థం పడుతుందని చెప్పి ఆ వీడియో ఇవాళంతా కూడా వైరల్ అయ్యింది. దాదాపుగా మీ పత్రికా విలేకరులందరూ కూడా వీడియో చేరే ఉంటుందని చెప్పి సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తాను. మీ పాలనను అసహించుకుంటున్నారు, మీరు మిమ్మల్ని రాళ్లతో కొట్టి తరిమేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో స్థానికంగా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తక్షణమే ఈ ప్రజా సమస్యలన్నింటి మీద కూడా మేము స్పందించి తప్పకుండా ఇందాక మహేష్ గారు చెప్పినట్టు సాగునీటికి సంబంధించి కానీ త్రాగునీటికి సంబంధించి కానీ ఇతరత్ర మిగతా అన్ని సమస్యలు కూడా ఇక్కడ స్థానికంగా గురజాల సంబంధించి తొందరలో ఒక ప్రజా మేనిఫెస్టో రిలీజ్ చేసి మన గురజాల నియోజకవర్గం తరఫున మహేష్ గారెడ్డి గారి చేతుల మీద ఆ మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటి ప్రతి అంశం కూడా రేపు రాబోయే 5 సంవత్సరాలలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా వైఎస్లో లోకేష్ గారి ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు. ఉడూరాల్లో 70,000తో మీటింగ్ చేస్తా ఉన్నారు, వరదాల్లో 15,000 అన్నారు, దాచిపల్లిలో 15,000 అన్నారు. కానీ మాడుగుల్లో డ్వాక్రా వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరిగా భోజనం కూడా పెట్టకుండా చాలా ఇబ్బంది పెట్టి అచ్చం డ్వాక్రా వాళ్ళతో మీటింగ్ పూర్తి చేసుకున్నారు. అది గ్రామదర్శిని అంటే వాళ్ళు చెప్పిన గ్రామదర్శి కార్యక్రమం. అట్లానే వరదాల్లో వాళ్ళు చెప్పుకునేటువంటి భవిష్యత్తులో మాకు కాబోయే ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తి వస్తే లోకేష్ గారు కనీసం 3,000 మంది కొట్టారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్లో ఎంత నైరాశ్యం ఉంది, పబ్లిక్లో ఎంత అసంతృప్తి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మన ఇన్ఛార్జ్ మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పిలవకపోయిన స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలందరూ పాల్గొని అట్టాసంగా కార్యక్రమాలు పూర్తి చేశారు. అదే పాట కార్యక్రమం గురదాల కార్యక్రమం పెడితే ఆ రోజు ఎంతమంది వచ్చారో అందరూ తెలుసు. కనీసం నిన్న గురదాల ఎస్సీ పల్లిలో పెట్టినటువంటి కార్యక్రమం సరిపడా కూడా లోకేష్ కార్యక్రమం పూర్తి చేయలేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ దిగిపోయినట్టే, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు చిన్న అవి సొమ్మంతా కక్కించి ముందు రోజుల్లో జమ చేసి గవర్నమెంట్ జమ చేసిన పరిస్థితి ఖచ్చితంగా